హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు అయితే ఆకాకరకాయ అయితే మనం స్పెషల్గా ఒక కర్రీ చేద్దాము. ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. కొన్ని రోజులు మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆనియన్ తినం కదా, అలాంటిప్పుడు ఇది చేసుకొని తింటే కర్రీ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మసాలా దాంట్లో వేసే మసాలాకి ఏం కావాలో చూద్దాం. ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం ధనియాలు, కరివేపాకు. ఇప్పుడు ఆకాకరకాయలు క్లీన్ చేసి ఇలా చక్రాల్లో కట్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి చక్రాల్లో కట్ చేసుకోవాలి పలచగా. ఇప్పుడైతే ఆ మసాలా అన్ని మిక్స్ చేసుకోవాలి కాబట్టి ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను. అందులో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ధనియాలు టేస్ట్ గురించి వేసుకోవాలి. ఇదంతా మిక్సీ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఇలా మిక్సీ అయ్యాక వెల్లుల్లి వేసుకోవాలి, లేదంటే మొత్తం చేదొస్తుందని నేను తర్వాత వేసి మిక్సీ చేసుకున్నాను. ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 4-5 వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. అది వేడయ్యాక క్లీన్ చేసుకున్న ఆకాకరకాయల ముక్కలు ఉన్నాయి కదా, వేసి మొత్తం కలుపుకోవాలి. దీనికైతే ఏం తాలింపు ఏం అవసరం లేదండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత కొంతసేపు పెట్టుకోవాలండి. చూడండి వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఆ పొడి ఎలా ఉంది బాగా ఇది ఫ్రై, కొంచెం అయితే పసుపుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఉడికింది అనిపించేటప్పుడు ఒక 80% ఉడికాక అప్పుడు ఈ జీలకర్ర పొడి అంతా వేసుకొని పర్ఫెక్ట్గా అంతా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదండి. మొత్తం ఆయిల్ వేసుకునే ఫ్రై చేసుకోవాలి. అడుగు ఏమైనా అంటింది అంటే కొంచెం ఇంట్లో పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటే ఇలా బాగుంటుంది, కొంచెం క్రిస్పీనెస్ తో. దాంట్లో గింజలు కూడా ఉంటాయి కదా, క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.